వెల్కమ్ టు స్వామి ఇన్ఫో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. యొక్క యూడైస్ ప్లస్లో ఒక విద్యార్థి యొక్క క్లాసు లేదా డేట్ ఆఫ్ బర్త్ అనేది చేంజ్ చేయాలంటే ఎలా అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించడం జరుగుతుంది. అయితే ముందుగా మనం గూగుల్ కానీ క్రోమ్ కానీ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో యూడైస్ ప్లస్ అని సెర్చ్ చేసినప్పుడు మనకి ఈ విధంగా హోమ్ పేజీ చూపిస్తుంది. ఇక్కడ మన స్టేటు సెలెక్ట్ స్టేట్ లాగిన్ అంటుంది, అక్కడ గో మీద క్లిక్ చేస్తాము. చేసిన తర్వాత ఇక్కడ తర్వాత ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. అయితే మీరు ఇందుకు కానీ ఏం చేయాలంటే S3 ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ S3 ఫామ్లో ఏముంటుంది అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు క్లుప్తంగా చూపించడం జరుగుతుంది. ఓకే, లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఈ మూడు ఆప్షన్లు అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ అడ్మిన్ ప్యానల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత వారికి ఈ ఆప్షన్స్ అన్నీ చూపించడం జరుగుతుంది. ఇందులో ఇక్కడ మోడిఫై క్లాస్ ఆఫ్ యాక్టివ్ స్టూడెంట్స్, అంటే ఇప్పుడు ప్రజెంట్ మీ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల్ని వారి యొక్క తరగతి అనేది ఇక్కడ మార్చవచ్చు. అయితే ఆ విద్యార్థి మీ పాఠశాలలో యాక్టివ్లో ఉండాలి, అంటే ప్రజెంట్ మీ పాఠశాలలో ఇంపోర్ట్ చేసుకొని కానీ లేకపోతే గతంలో మీ పాఠశాలలో చదివితే ఇప్పుడు కూడా మీ పాఠశాలలో ఉన్నట్లయితే అలాంటి విద్యార్థిని మాత్రం మనం ఈ యొక్క యాక్టివ్ స్టూడెంట్లో చేంజ్ చేయగలము. దీనికి గాను S3 ఫామ్ అనేది ఆ HM గారు MIS వారికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ S3 ఫామ్ అనేది మనం ఈ క్లాస్ చేంజ్ విద్యార్థి యొక్క క్లాస్ చేంజ్కి సంబంధించి ఈ S3 ఫామ్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫామ్ S03 అంటాము. ఇది వచ్చేసి ఫార్మాట్ ఫర్ స్టూడెంట్ నేమ్ చేంజ్, క్లాస్ చేంజ్ అండ్ అదర్ బేసిక్ డీటెయిల్ చేంజ్ ఇన్ యూడైస్ ప్లస్ SDMS అని చూపిస్తుంది. ఇందులో యూడైస్ కోడు, స్కూల్ నేము, యూడైస్ బ్లాకు, డిస్టిక్కు, అదేవిధంగా విద్యార్థి యొక్క 11 అంకెల నెంబరు, నేషనల్ ID, అదే మనం పెన్ నెంబర్ అంటాము, స్టూడెంట్ కరెంట్ నేము, స్టూడెంట్ ప్రజెంట్ క్లాసు, అవన్నీ రాస్తూ ఇక్కడ చేంజ్ రిక్వైర్డ్ నేమ్ చేంజ్ అయితే అక్కడ టిక్ పెట్టాలి ఆ బాక్స్లో, లేదా క్లాస్ చేంజా, డేట్ ఆఫ్ బర్త్ చేంజా, అక్కడ టిక్ పెట్టేసి ఓల్డ్ నేమ్ రాయాలి, ప్రజెంట్ న్యూ నేమ్ అనేది రాసి ఆ కన్సర్న్ స్కూలు HM అనేది సిగ్నేచర్ చేయాలి, అదేవిధంగా స్టాంప్ వేసి సీల్ చేయాలి. అదేవిధంగా MEO గారికి పంపించినప్పుడు MEO గారు కూడా ఈ డీటెయిల్స్ అనేది ఒకసారి చెక్ చేసి దానికి సంబంధించి ఈ S3 ఫామ్ మీద సైన్ చేసి MIS గారికి ఇస్తారు. MIS వారికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మొదట గో మీద క్లిక్ చేస్తాము. గో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మండలంలో ఉన్నటువంటి ఈ మోడిఫై క్లాస్ ఆఫ్ యాక్టివ్ స్టూడెంట్స్ అని చూపిస్తుంది. స్టూడెంట్ షిఫ్ట్ క్లాస్ మాడ్యూల్ చూపిస్తుంది. అయితే ఇక్కడ ఏ పాఠశాల అయితే ఈ మండలంలో ఉన్నటువంటి పాఠశాలల లిస్ట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అక్కడ డైరెక్ట్ ఏ పాఠశాల వారైతే ఈ ఫామ్ సమర్పించి తమ పాఠశాల విద్యార్థిని మార్చుకున్నారో ఆ పాఠశాలని ఈ MIS లాగిన్లో సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకొని ఆ S3 ఫామ్ ప్రకారం ఆ విద్యార్థులు ఏ క్లాస్లో ఉన్నారో ఆ క్లాసు సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకొని సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల పేర్లన్నీ కనపడటం జరుగుతుంది. ఏ విద్యార్థిని అయితే వారు క్లాస్ చేంజ్ చేయమంటున్నారో ఆ విద్యార్థి పేరు ఎదురుగా మనం చెక్ చేసుకోవాలి. అక్కడ ప్రతి పేరు ఎదురుగా వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ యాక్షన్లోకి వచ్చేసరికి మాడిఫై క్లాస్ అని చూపిస్తుంది, పెన్ నెంబర్ అనేది చూపిస్తుంది. పెన్ నెంబరు అప్లికేబుల్ కాకపోయినా సరే, పెన్ నెంబరు లేకపోయినా ఇక్కడ మాడిఫై క్లాస్ అనేది అవుతుందో, ఏ విద్యార్థి అయితే మనం క్లాస్ చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ విద్యార్థి మాడిఫై క్లాస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు
ఆ యొక్క విద్యార్థి పేరు అనేది మనకి చూపించడం జరుగుతుంది. ఆ ప్రజెంట్ క్లాసు సెక్షన్ చూపిస్తుంది, ఇంకా పెన్ నెంబర్ అనేది జనరేట్ కాలేదు. ఇక్కడ క్లాస్ వచ్చేసి సెకండ్ క్లాస్లోకి ఆ విద్యార్థిని మనం చేంజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేసినప్పుడు ఆర్ షూర్ వాంట్ టు అంటుంది, స్టూడెంట్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్. ఈ విధంగా ఏ విద్యార్థిని అయితే మనం అప్డేట్ చేస్తున్నామో ఆ విద్యార్థి ఆ తరగతిలోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ తరగతిలోకి వెళ్ళి మీరు సెకండ్ క్లాసు సెర్చ్ చేస్తే ఆ విద్యార్థి పేరు అనేది మీకు ఇక్కడ ఆ క్లాస్లోకి ఆ విద్యార్థి అనేది రావడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు ఆ విద్యార్థి ఎవరైతే మనం క్లాస్ చేంజ్ చేసామో ఆ విద్యార్థి ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరూ తమ పాఠశాలలో విద్యార్థులు ఏ తరగతిలో చదువుతున్నారో ఆ తరగతిలో కరెక్ట్గా ఎగ్జిస్ట్ అయి ఉన్నారా లేరా, వాళ్ళ విద్యార్థుల యొక్క తరగతులు మార్చాలంటే కంపల్సరిగా ఎస్త్రీ ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎస్త్రీ ఫామ్ అనేది కూడా మీకు అన్ని వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేకపోతే దీన్ని నేను కూడా ఈ లింక్ని అనేది మీకు షేర్ చేస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా విద్యార్థుల యొక్క క్లాస్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేకపోతే ఏదన్నా వారి పేరు కానీ, ఇవన్నీ ఈ విధంగా MIS కానీ సంప్రదించి చక్కగా మార్చుకోవచ్చు.